ఎర్ర కలువలు మూడవ భాగం. రెండవ భాగంలో మృత్యుంజయరావు పూనా వెళ్తాడు. ఉదయ్ గుండె నొప్పి నెపంతో ఊర్మిళకి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో ఊర్మిళ తనను ఇష్టపడుతోందని గ్రహిస్తాడు. దాంతో తండ్రికి చెప్పి శేఖర్ వాళ్ళ సంబంధం ఎలాగైనా క్యాన్సిల్ చేసి తను ఊర్మిళను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఊర్మిళ గుండె నొప్పి అంతా నాటకమని తెలుసుకుంటుంది. శేఖర్ తండ్రి ఉదయ్ ఊర్మిళ సన్నిహితంగా మెలగడం గమనిస్తాడు. కథ కొనసాగుతుంది. మృత్యుంజయరావు గారు పూనా నుండి వచ్చేశారు. ఊర్మిళ మామూలుగానే ఆ ఇంట్లో తిరుగుతోంది. ఉదయకృష్ణ ఎదుటపడినా తల పక్కకు తిప్పుకొని వెళ్ళిపోతుంది. అతను నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ రోజు ఉదయం మృత్యుంజయరావు గారు హాల్లో కూర్చుని ముందు రోజు సాయంత్రం వచ్చిన ఉత్తరాలు ఒక్కొక్కటి చదవసాగారు. దానిలో ఒక ఉత్తరం శేఖర్ తండ్రి రాసింది. పెళ్లి గురించి ఏదో రాసి ఉంటారు అని చదవసాగాడు. ఒక్కొక్క వాక్యం చదివే కొద్దీ ఆయన కనుబొమ్మలు కోపంతో ముడుచుకున్నాయి. ఉత్తరం పూర్తిగా చదివి మడత పెట్టి కవర్లో పెట్టేశారు. ఆయనకు కోపం ఎంత ఆపుకోవాలన్నా ఆగటం లేదు. అతి కష్టం మీద కోపం ఆపుకున్నారు. ఆ రాత్రి భోజనాలు అయ్యాక కొడుకుని హాల్లోకి పిలిచి తనకు ఎదురుగా సోఫాలో కూర్చోమని చెప్పారు. ఉదయకృష్ణ మనసులోనే ఆనందించాడు. తండ్రితో ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం ఆయనే కల్పించినందుకు తన మనసులో మాట చెప్పడానికి ఇదే సమయం అని తలచాడు. మృత్యుంజయరావు గారు కొడుకు ముఖంలోకి పరిశీలనగా చూశారు. క్షణంసేపు కొడుకు ముఖం సంతోషంతో ఇంత దీప్తివంతంగా ప్రకాశించడం ఆయన ఎప్పుడూ చూడలేదు. కారణం చూచాయిగా గ్రహించినా అది అవునా కాదా అని నిర్ధారణ కాలేదు. చేతిలో ఉత్తరం కొడుకు చేతిలో పెట్టారు. ఎవరు రాశారు అడిగాడు. శేఖర్ తండ్రి రాశాడు, చదువు నీకే తెలుస్తుంది అన్నారు ఆయన. ఉదయకృష్ణకి ఏదో అనుమానం వచ్చింది. తనకు వచ్చిన ఉత్తరం ప్రత్యేకంగా తీసుకొచ్చి తనకు చదవమని ఇవ్వటం ఆశ్చర్యం కలిగించి ఉత్తరం చదివాడు. మీరు పూనా వెళ్లారని నాకు తెలీదు. మీ మేనకోడలకి వస్తువులకి బట్టలకి డబ్బు ఇవ్వడానికి గాను వైజాగ్ వచ్చాను. ఈ పెళ్లి జరగటం లేదని ఈ ఉత్తరంలో మీకు తెలియజేస్తున్నాను. మా అబ్బాయి శేఖర్కి అదే ముహూర్తానికి నాకు తెలిసిన వాళ్ళ అమ్మాయితో పెళ్లి జరిపించడానికి నిశ్చయించాను. ఈ నిశ్చయానికి నేను తొందరపడి రాలేదు. మీ ఇంట్లో మీ మేనకోడల్ని నేను మా అబ్బాయి చూసి ఇష్టపడే పెళ్లికి ముహూర్తం నిశ్చయించుకున్నాం. అయితే ఇప్పుడు ఆ నిర్ణయం మారిపోయింది. అది మా తప్పు కాదు అని మనవి చేసుకుంటున్నాం. నేను మొన్న వైజాగ్ వచ్చినప్పుడు మీ అబ్బాయి ఉదయకృష్ణకి ఒంట్లో బాగాలేదు, మేడ మీద ఉన్నారని నౌకర్లు చెప్తే నేనే మేడ మీదకు వెళ్ళాను. ఆ గదిలో మీ అబ్బాయి ఊర్మిళ ఉన్నారు. వాళ్ల చనువుని నేను కళ్ళారా చూశాను. ఇది ఒకళ్ళు చెప్పింది, విన్నది కాదు, నా కళ్ళారా నేను చూశాను. అందుకే ఆమెని నా కోడలుగా చేసుకోవాలన్న నిర్ణయం మార్చుకున్నాను. మీ అబ్బాయితో ఆ అమ్మాయి చనువుగా ఉండటం చూసి ఈ పెళ్లి గనుక చేసేస్తే ఇటు మా అబ్బాయి అటు మీ అబ్బాయి ఆ అమ్మాయి ముగ్గురు జీవితాలు నాశనమైనట్టే. వాళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి అంత ఇష్టం ఉన్నట్టు మీకు తెలీదా? లేక తెలిసే ఈ పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారా? నాకు నా కొడుకు జీవితం ముఖ్యం. వాడికి మరో అమ్మాయితో పెళ్లి జరిగితే వాడు సుఖపడతాడు. మీరు కూడా వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించేస్తే మంచిది అని నా ఉద్దేశం. అదే మీ ఉద్దేశం కూడా అవ్వాలని నా కోరిక. మాట ఇచ్చి తప్పినందుకు మన్నించమని కోరుకుంటున్నాను అని ఆయన రాశారు. ఆ ఉత్తరం శాంతం చదవటంతో ఉదయకృష్ణ ముఖం ఒక్కసారి గంభీరంగా మారిపోయింది. అతని ముఖం ఎర్రగా కందిపోయింది. తండ్రికి ముఖం చూపించలేనట్టుగా ముఖం పక్కకు తిప్పుకున్నాడు. అతను రాసింది నిజమేనా? ఆయన ముఖం గంభీరంగా ఉంది. ఉదయకృష్ణ మాట్లాడలేదు. నీకు ఒంట్లో బాగోలేదా? ఆ సంగతి నాకెందుకు తెలియపరచలేదు? పోని నేనొచ్చాకైనా చెప్పొచ్చుగా. ఆయన కంఠం కంగుమంది. ఈసారి కూడా జవాబు ఇవ్వలేదు అతను. ముహూర్తం పెట్టుకున్నాక పెళ్ళి ఆగిపోతే ఆడపిల్లకి ఎంత చెడ్డ పేరో ఆలోచించావా? తండ్రి తల్లి లేని పిల్లని ఇంటికి తీసుకొచ్చాను. పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తానని ఆశ పెట్టాను. ఆ ఆశని నా కొడుకే గంగపాలు చేశాడని తెలిసి నేనెంత కృంగిపోతున్నానో తెలుసా నాన్నగారు? అతని కంఠం శాంతంగా పలికింది. మృత్యుంజయరావు గారు కొడుకు వైపు చూశాడు. మాట పట్టింపులో గౌరవ మర్యాదల్లో మీ ప్రతిరూపాన్ని. ఆ అమ్మాయికి నా వల్ల ఎలాంటి అన్యాయం జరగదు. ఆమెని నేను పెళ్లి చేసుకుంటాను, దృఢంగా పలికింది అతని కంఠస్వరం. ఆయన వెంటనే మాట్లాడలేదు. ఈ మాట నువ్వు ఎప్పుడో ఒకప్పుడు అంటావని నాకు తెలుసు అన్నారు. ఉదయకృష్ణ మాట్లాడలేదు. ఉదయ్, నీకు ఆ అమ్మాయితో పెళ్లి జరుగుతుందని కలలో కూడా అనుకోకు అన్నారు చాలా శాంతంగా. నాన్నగారు విస్తుపోయినట్టుగా అన్నాడు. ఇంతవరకు మీరు నా పెళ్లి గురించి కలవరించారే, తీరా నాకు నచ్చిన అమ్మాయి కనిపించాక నేను పెళ్లి చేసుకుంటాను అంటే మీరు కాదంటున్నారు. ఎందుకో నాకు అర్థం కావటం లేదు. ఆ అమ్మాయికి మన ఇంటి కోడలు కాగల అర్హత లేదు అంతే. అర్హత అంటే? రెట్టించినట్టుగా అడిగాడు. అతను మాట్లాడలేదు.
ఆస్తి అంతస్తా? అదో రకంగా నవ్వాడు. ఆ నవ్వులో అర్థం, మీరు కూడా ఆస్తి అంతస్తుల్ని ముడిపెట్టుకుని కూర్చున్నారా అన్నట్టుంది. ఆస్తి అంతస్తుల గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు ఉదయ్. మరి ఏ విషయంలో సందేహిస్తున్నారు? నన్ను ఆ విషయాలు ఏం అడగొద్దు, నాకు చెప్పటం ఇష్టం లేదు అంటే? అర్థం కాక నుదురు చిట్లించాడు. ఇక నన్ను నువ్వు ఏం అడక్కు, నీకు ఆ అమ్మాయితో మాత్రం పెళ్లి జరగదు, ఖచ్చితంగా చెప్పేశారు నాన్నగారు. అతని కంఠం పట్టుదలగా పిలిచింది. పెళ్ళి అంటూ చేసుకుంటే ఊర్మిళనే చేసుకుంటాను, లేదా ఇక ఈ జీవితంలో పెళ్లి మాటే తలపెట్టను అంటూ తండ్రికి ఖచ్చితంగా చెప్పేశాడు. ఉదయ్ ఆయన నిశ్చేష్లైపోయారు. అతను బాధనంతా గుండెల్లో దాచుకోవడానికి ప్రయత్నించసాగాడు. నువ్వు ఊర్మిళను కాక ఏ అమ్మాయినైనా సరే చేసుకుంటాను అంటే నేను కాదన్ను. ఊర్మిళ విషయం మర్చిపో, నేనెందుకు చెప్తున్నానో విను. కొడుక్కి నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. మీరెన్నైనా చెప్పండి, నా నిశ్చయం ఇక మారదు. ఉదయ్ కోపంగా పిలిచారు. అర్ధాంగిని ఎన్నుకోవటంలో పురుషుడు ఎప్పుడూ తెలివి తక్కువగా ప్రవర్తించకూడదు. తర్వాత ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నామా అని విచారిస్తారు. తండ్రి మాటలకి అతను నవ్వాడు. నేనెప్పుడూ పొరపడను. నా జీవితంలోకి రాబోయే అమ్మాయిలో నేను కోరుకున్న గుణాలు, ఊహించుకున్న అందాలు ఊర్మిళలో నాకు కనిపించాయి. ఆమె నాకు తగిన అర్ధాంగి. ఈ మాట మీరిప్పుడు కాకపోయినా తర్వాత అయినా అంటారు అంటూ లేచి నిలబడ్డాడు. అయితే ఈ విషయంలో నీ మనసు మారదా? నా కంఠంలో ప్రాణం ఉండగా మారదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొడుకు వెళ్ళిన వైపే చూస్తుండిపోయారు. మృత్యుంజయరావు గారికి కొడుకు పట్టుదల విషయంలో మతిపోతోంది. ఆయనకి ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. ఊర్మిళ జాలిగా చూస్తూ తన కళ్ళెదుట నిలిచినట్టు అయింది. భరించలేని ఆవేదనతో కళ్ళు గట్టిగా మూసుకున్నారు. ఊర్మిళ నిజంగా అమాయకురాలు, ఆ సంగతి తనకు తెలుసు. ఆమె అమాయకత్వం, మంచితనం, గొప్ప గుణం చూసే జాలితో తన ఇంటికి తీసుకురావటం జరిగింది. అయితే ఆ అమ్మాయిని తన కోడలిగా చేసుకునే ఉద్దేశంతో తీసుకురాలేదు. ఎంత డబ్బు పోసి అయినా సరే ఆ అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలని తలపెడితే ఆ పెళ్లి ఇలా బెడ్సుకొట్టింది. ఉదయకృష్ణ ఇప్పుడు ఆ అమ్మాయి ఆకర్షణలో పడి పెళ్లి చేసుకుంటాను అంటుంటే తనిప్పుడేమి చేయడం? ఆ అమ్మాయి గురించి అంతా తనకు తెలుసు. తెలిసి తెలిసి ఆమెను తన కోడలుగా ఎలా చేసుకోవటం? తెలియకపోతే అది వేరే సంగతి. ఇప్పుడెలా? ఇది సంగతి అని కొడుక్కి తను చెప్పలేడు. చెప్పకపోతే ఉదయ్ పట్టు విడవడు. ఇప్పుడేం చెయ్యాలి? కొడుక్కి తెలియకుండా ఊర్మిళతో చెప్తే, నా కొడుకు నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అంటున్నాడు. వాడు నిన్ను అడిగితే నాకు పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పమంటే అలాగే చెప్తుంది. ఆమెది అంత మంచి మనసు. కానీ అలా చెప్పించటం అన్యాయమే అవుతుంది. ఊర్మిళ కూడా మనిషే కదా, అందరిలాగే ఆమెకు ఒక మనసు ఉంటుంది. ఉదయ్ ఆమెని పెళ్లి చేసుకుంటాను అని పట్టుపడుతున్నాడు అంటే ఇద్దరి మధ్య ఆకర్షణ పెరగకుండా ఉందా? ఏ స్త్రీ కూడా తనకిష్టం లేని పురుషుణ్ణి దగ్గరకు రానివ్వదు. శేఖర్ తండ్రి తనకి ఉత్తరంలో రాసిన దాన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్య చనువు పెరిగి ఉంటుంది. అది మాత్రం నిజం. ఆ అమ్మాయి అంటే తనకి ఏమాత్రం కోపం లేదు. నిజానికి అలాంటి అమ్మాయి ఈ ఇంటికి కోడలుగా రావటం అదృష్టం కూడా. అయితే ఆ ఒక్క కారణం గురించే తన ఆలోచన అంతా. ఊర్మిళ్ళని తన కొడుకు చేసుకోకపోవడానికి అదే కారణం. అందుకే ఈ పెళ్ళి జరగదు. ఈ విషయంలో కొడుక్కి ఎలా నచ్చచెప్పడం? ఆయన ఆలోచిస్తూ పడుకున్నారు. నిద్ర మాత్రం రావటం లేదు. మర్నాడు ఉదయం ఊర్మిళ మామూలుగా తన పనులు తను చూసుకుంటోంది. ఆమెలో మార్పు లేదు. మృత్యుంజయరావు గారికి రోజూలాగే వేళ్లకు ఏం కావాలో చూస్తోంది. ఆమెను చూస్తుంటే ఆయనకి జాలి కలగసాగింది. పాపం ఈ అమ్మాయికి అన్యాయం చేయటం. మాయామర్మం తెలియని అమాయకురాలు. తను ఎలా అంటే అలాగే అంటుంది. ఆయనకి ఎటు పాలు పోలేదు. ఊర్మిళకి రాత్రి తండ్రి కొడుకుల మధ్య జరిగే ఘర్షణ గురించి తెలీదు. శేఖర్ తండ్రి అలా ఉత్తరం రాసినట్టు తెలీదు. ఆ రోజు తండ్రి కొడుకులిద్దరూ మాట్లాడుకోలేదు. ఆ సంగతి ఊర్మిళకు వింతగా ఏమీ అనిపించలేదు. తండ్రి కొడుకులిద్దరూ ఇంటి దగ్గర ఉండేదే చాలా తక్కువ. వాళ్ళు మాట్లాడుకోవటం కూడా అంతంత మాత్రమే. అందుకే ఆ విషయంలో ఆమెకు అనుమానం రాలేదు. ఒక వారం రోజుల వరకు తండ్రి కొడుకులు మాట్లాడుకోలేదు. మృత్యుంజయరావు గారికి ఆలోచిస్తుంటే ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కొడుకు పట్టుదల చూస్తుంటే ఆ అమ్మాయితో వాడి పెళ్లి జరిపించేస్తే అనిపిస్తోంది. ఒక్కోసారి ఆలోచిస్తుంటే ఆ అమ్మాయిని ఇంటికి కోడల్ని చేయటం మంచిది కాదు అనిపిస్తుంది. కొడుకు ఇష్టపడుతున్నాడని ఇప్పుడు వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే ఉదయ్కి ఆ తర్వాత నిజం తెలిస్తే ఒక పచ్చని సంసారం కూలిపోతుంది. గాఢంగా నిట్టూర్చారు. ఆ రోజు మృత్యుంజయరావు గారు కొడుకుని తన గదిలోకి పిలిచారు. ఎందుకు పిలిచారు అన్నట్టు అతను ఆ గదిలో కడుగుపెట్టాడు. అలా కూర్చో, నీతో మాట్లాడాలి అని చెప్పటంతో అక్కడున్న సోఫాలో కూర్చున్నాడు. అతని ముఖం గంభీరంగానూ లేదు, అలానే శాంతంగానూ లేదు. నేను చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించావు? ఆలోచించేదేముంది, నా నిర్ణయం మారదని మీకు ఆ రోజే చెప్పేశాను మామూలుగా అన్నాడు. అంటే నువ్వు ఊర్మిళం చేసుకోవడానికే నిర్ణయించుకున్నావన్నమాట.
అతను తల ఊపాడు అవునన్నట్టు. ఉదయ్, నేను నీ మంచి కోరి చెప్తున్నాను, నువ్వు ఆ అమ్మాయిని మర్చిపో, ఆయన శాంతంగా చెప్పారు. నాన్నగారు, అది ఈ జన్మలో జరగని పని. అయితే నా మాట వినవా? ఏ మాట అయినా వింటాను, ఈ మాట తప్పించి. ఊర్మిళకు నీకు పెళ్లి జరిపిస్తే నువ్వు ఆమెను అర్థం చేసుకుంటావా అని నా అనుమానం. ఎందుకు అర్థం చేసుకోను? భార్యాభర్తలయ్యాక ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే ఆ పెళ్లికి అర్థం ఏముంటుంది? మృత్యుంజయరావు గారు క్షణంసేపు ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత మెల్లగా అన్నారు, నేను ఊర్మిళతో మాట్లాడిన తర్వాత అప్పుడు నీకు చెప్తాను. ఉదయకృష్ణ తల ఊపి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మృత్యుంజయరావు గారు ఒక నిశ్చయానికి వచ్చారు, ఊర్మిళతో మాట్లాడి ఈ పెళ్లి జరిపించేయటం మంచిది అని. కొడుకు ఏ విషయంలో అయినా పంతం పడితే ఆ పంతం విడవడని తెలుసు. కొడుకు మనసు బాధపడటం ఆయనకిష్టం లేదు. ఒకగానొక కొడుకు ఒకే ఒక కోరిక కోరితే కాదనటమా? ఏమైతే అయింది, పెళ్లి చేసేయడానికి నిశ్చయించుకున్నారు. ఊర్మిళని తన గదిలోకి పిలిచారు. ఆమె మెల్లగా ఆయన గదిలోకి వచ్చి, పిలిచారా అని అడిగింది. ఆమెను అక్కడ సోఫాలో కూర్చోమని చెప్పి, ఉదయ్ నాతో మీ విషయం గురించి మాట్లాడాడు అన్నారు మామూలుగా. అతని మాట ఆయన ఎత్తటంతో ఆమె చూపులు నేల కంటుకుపోయాయి, తల పైకెత్తలేదు. ఆయన తమ ఇద్దరి గురించి ఏమనుకుంటున్నారో అని భయం కలిగింది. చూడమ్మా, నీ మనసులో ఏముందో నాకు చెప్పు. దీనిలో నువ్వు సిగ్గుపడి భయపడవలసింది ఏం లేదు. నువ్వేమిటో, నీ మంచితనం ఏమిటో నాకు తెలుసు. ఊర్మిళ మాట్లాడలేదు, తల ఎత్తి ఆయన వైపు చూడలేదు. తన చేతి గోళ్ల వైపు శ్రద్ధగా చూస్తూ అలాగే కదలకుండా కూర్చుంది. ఉదయ్ని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా చెప్పు తల్లి. ఆమెకు సమాధానం చెప్పాలి అంటే గొంతులో నుండి మాట పైకి రావటం లేదు. నీకు ఇష్టమైతే మీ ఇద్దరికీ ఈ ముహూర్తానికే పెళ్లి జరిపించేస్తాను. మీ ఇష్టం, మీకు ఎలా తోస్తే అలా చేయండి అంది మెల్లగా. ఆ మాటలు నూతిలో నుండి వెలువడినట్టు అతి మెల్లగా వినిపించాయి. శేఖర్ తండ్రి అలా ఉత్తరం రాసినట్టు చెప్తే ఆమె ఇంకా సిగ్గుపడి బాధపడుతుంది అని అలా చెప్పకుండా, శేఖర్కి దగ్గర సంబంధం ఉందట, వాళ్ళు ఆ అమ్మాయిని చేసుకోమని పట్టుపడుతున్నారట, అందుకని శేఖర్కి ఆ అమ్మాయితో పెళ్లి జరిపిస్తారట, మీ మేనకోడలికి వేరే సంబంధం చూసుకోమని రాశారు అని ఆయన ఆమెతో చెప్పారు. శేఖర్తో తన పెళ్లి తప్పిపోయినందుకు ఊర్మిళ మనసులోనే ఆనందించింది, పైకి మాత్రం ఆనందాన్ని ప్రకటించలేదు. ఉదయకృష్ణకి ఈ విషయం చెప్తే, నిన్ను తను వివాహం చేసుకుంటానని నాతో చెప్పాడు, నీకు ఇష్టమైతే ఇదే ముహూర్తానికి మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తాను. ఊర్మిళ మాట్లాడలేదు. ఊర్మిళ, ఆయన కంఠస్వరంలో ఆప్యాయత నిండుగా తొణికిసలాడింది. నీ మౌనాన్ని బట్టి నీకు ఇష్టమే అని అనుకుంటున్నాను. మీ పెళ్లి చేసే ముందు నేను ఒక మాట చెప్తాను అంటూ క్షణంసేపు ఆగారు. ఆయన ఏం చెప్తారు అన్నట్టు అలా చూడసాగింది. పెళ్ళయ్యాక కొన్ని నిజాలు భర్త కూడా చెప్పకపోవటం మంచిది అని నా ఉద్దేశం. నీ భర్త నిన్ను ఎంత పువ్వులో పెట్టి చూస్తున్నా నిజం మాత్రం ఎప్పుడూ చెప్పకూడదు. నిన్ను ఏ పరిస్థితుల్లో ఇంటికి తీసుకొచ్చాను అని ఎప్పుడూ చెప్పకు. చెప్పావో నీ సంసారం కూలిపోయిందనే అనుకో. అందుకే నీవు తెలివిగా ప్రవర్తించాలి. ఉదయ్ ఎప్పుడు ఏ విషయంలో నిన్ను ఏమడిగినా నిజం మాత్రం చెప్పకు. నేను చెప్పినట్టే నువ్వు చెప్పు, అంతే, అంతకుమించి ఇంకేం చెప్పకు అంటూ చెప్పారు. ఆమె అలాగేనంటూ తల ఊపింది. ఊర్మిళ ఆ గదిలోంచి వెళ్ళిపోయింది. ఊర్మిళ మనసు ఆనందంతో చిందులు తొక్కసాగింది. తనకి ఉదయకృష్ణకి పెళ్ళి, ఇది కళా వాస్తవమా? తమ పెళ్లికి మృత్యుంజయరావు గారు ఒప్పుకున్నారు, ఎంత విచిత్రం. తన గురించి అంతా ఆయనకు తెలుసు, అయినా అతని ఇంటికి కోడలుగా చేసుకుంటున్నారు. ఇది ఆయన గొప్ప గుణం కాకపోతే మరేమిటి? చూస్తూ చూస్తూ తన కొడుక్కి ఎవరైనా తనలాంటి అమ్మాయిని కొడుక్కి చేసుకుంటారా? పైగా తన గురించి ఏమి కొడుకుతో ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దని చెప్తున్నారు. నిజంగా ఆయనది ఎంత మంచి మనసు. ఆయన పట్ల మనసంతా కృతజ్ఞతాభావంతో నిండిపోయింది. ఆయన చేసిన ఉపకారం తను మరవగలదా? ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం తను తీర్చుకోగలేదు. ఉదయకృష్ణ గుర్తుకొస్తూనే ఆమె చెంపలు ఎర్రబడ్డాయి. అతనికి తను భార్య కాగలడం నిజంగా ఎంత అదృష్టం. ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, ఇప్పుడు ఎవరింటికి కోడలు కాబోతోంది? ఆమె కళ్ళనీళ్లు గిర్రునా తిరిగాయి. ఆమె కలలో కూడా ఊహించలేదు ఈ అదృష్టం. తను ఒక గొప్పింటి కోడలు కాబోతోంది. సంఘంలో పేరు పలుకుబడి ఉన్న వ్యక్తికి అర్ధాంగి కాబోతోంది. ఇది అదృష్టం కాదా? కళ్ళు మూసుకుని భగవంతుని ప్రార్థించింది. తన దాంపత్య జీవితం సంతోషంగా చల్లగా సాగిపోవాలని ఆమె మనసంతా ఆనందంతో నిండిపోయింది. మృత్యుంజయరావు గారు ఆ రోజు కొడుకుతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఉదయ్, నీకు ఊర్మిళకు ఈ ముహూర్తానికే పెళ్లి జరిపించడానికి నిశ్చయించుకున్నాను, నీతో కొన్ని సంగతులు చెప్పి పెళ్లి పనులు చేయించాలని అంటూ ఆగారు. తండ్రి మాటలు వింటూనే అతని ఆంతర్యమంతా సంతోషంతో పురివిప్పిన నెమలిలా నాట్యం చేయసాగింది. తండ్రి తమ పెళ్లికి ఒప్పుకుంటారని అనుకోలేదు.
ఆశ్చర్యంగా ఉంది. ఈ సంగతి ఊర్మిళకు తెలుసా? ఉదయ్, పెళ్ళంటే బొమ్మలాట కాదు, నూరేళ్ల పంట. నువ్వు ఊర్మిళను పెళ్లి చేసుకోబోయే ముందు ఈ మాట నీ దృష్టిలో ఉంచుకోవాలి. అతనికి ఆ మాటలు అర్థం కాలేదు. తండ్రి తనకి ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నట్టు తండ్రి మాటలకు తల ఊపాడు. అలాగేనంటూ ఆ అమ్మాయికి ఈ ఇంటికి కోడలు కాగల అర్హత లేకపోయినా నీ పట్టుదలతో ఇక కాదనలేక ఈ పెళ్లి జరిపిస్తున్నాను. అర్ధాంగి అంటే నీ జీవితంలో సగభాగం పంచుకుని కష్టాల్లో నీకు తోడుగా నిలిచి భర్తేతర ప్రపంచమని మురిసిపోయే అమాయకురాలు. ఎవరేమన్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్యను అనుమానించి ఆమెను దుఃఖ పెట్టకూడదు. నీ చేత తాళి కట్టించుకొని నీ ఇంటికి వచ్చిన నీ ఇల్లాల్ని సంతోషపరిచి ఆనందించేలా చెయ్యాలి. ఉదయకృష్ణ మాట్లాడలేదు. ఊర్మిళ నా ప్రాణ స్నేహితుడు కూతురు. తను చచ్చిపోతూ నన్ను నమ్మి తన కూతురి బాధ్యత నాకు అప్పగించి కళ్ళు మూశాడు. ఆ అమ్మాయి మనసు నువ్వు ఎప్పుడైనా బాధ పెట్టినా ఆమెను కష్టపెట్టి కన్నీళ్లు తెప్పించినా నాకు కోపం వచ్చేస్తుంది. మన ఇద్దరం తండ్రి కొడుకులు అని కూడా ఆలోచించను. ఆ సంగతి నువ్వు గుర్తుంచుకో. ఇదంతా ఊర్మిళ మీద ఆయనకు ఉండే అభిమానంతో ఆయన అలా అంటున్నారని తలచి తనలో తానే నవ్వుకున్నాడు. తను ఊర్మిళ మనసు ఎందుకు కష్టపెడతాడు? ఆమె అంటే ఎవరు? తనకి ప్రాణానికి ప్రాణం కదూ. మృత్యుంజయరావు గారు కొడుకుతో మాట్లాడి ఆమె మనసు ఎప్పుడు కష్టపెట్టను అని మాట తీసుకుని తేలిగ్గా నిట్టూర్చారు. ఆ రోజు రాత్రి 8 గంటలకు ఉదయకృష్ణ ఊర్మిళల పెళ్ళి. ఇంటి ముందు ఖాళీ స్థలంలో షామియానాలు వేయించి రంగురంగుల బల్బులతో అలంకరించారు. పెళ్లి మంటపం అంతా వట్టి పువ్వులతో అలంకరించారు. పెళ్లి ఇల్లు అంతా కళకళలాడుతూ ఇంద్రభవనంలా మెరిసిపోతోంది. పెళ్లి పీటలపై ఉదయకృష్ణ పెళ్లి కొడుకు ముస్తాబులో కూర్చున్నాడు. అతనికి పోటీగా ఊర్మిళ పెళ్లి ముస్తాబులో రవ్వల బొమ్మలా మెరిసిపోతోంది. సంపంగి రంగు జరీ పువ్వులను పట్టుచీర, దానికి మ్యాచింగ్ జాకెట్ వేసుకుంది. మంగళ వాయిద్యాలు మారుమోగుతున్నాయి. పురోహితుడు మంత్రాలు చదువుతున్నారు. మృత్యుంజయరావు గారి మనసంతా సంతోషంతో నిండిపోయింది. తన కొడుక్కి పెళ్ళి ఇలా కళ్ళారా చూస్తాను అని ఆయన అనుకోలేదు. ఆయనకి మహదానందంగా ఉంది. పెళ్ళికి ఎంతమందో లెక్క లేకుండా వచ్చారు. పెళ్ళికి వచ్చిన వాళ్ళందరికీ ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్లు ఇస్తూనే ఉన్నారు. సర్వర్స్ ఐస్ క్రీమ్ కప్పులు ట్రేలో పట్టుకొని ఒక్కొక్కళ్ళకి ఇస్తున్నారు. ఉదయకృష్ణ చిరునవ్వుతో ఆమె వైపు ఓరగా చూశాడు. అతని ముఖం వెన్నెల జ్యోత్స్నలా వెలిగిపోతూ ఉంది. ఊర్మిళ సిగ్గుతో తల వంచుకుంది. ఆమె ముఖం మీద సిగ్గుదొంతరలు వ్యాపించాయి. ఆమె నేత్రాల్లో అంతకుముందున్న కాంతులు ద్విగుణీకృతమయ్యాయి. పురోహితుడు మంత్రాలు చదువుతుంటే, మంగళ వాయిద్యాలు మారుమోగుతుంటే ఉదయకృష్ణ ఊర్మిళ మెడలో మూడుముళ్ళు వేశాడు. పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఆ నూతన దంపతులను ఆశీర్వదిస్తూ వారిపై అక్షింతలు జల్లారు. పెళ్లితంతు ముగిసింది. ఉదయకృష్ణ ఊర్మిళ తిరుపతి ప్రయాణమయ్యారు. డిస్కవరీ ఆఫ్ ఇండియాకి టికెట్ తీసుకున్నాడు. ఢిల్లీ, కాశ్మీర్, కొచ్చిన్, హైదరాబాద్, బెంగళూరు మొదలగు ఊళ్ళు వెళ్ళి ఆ రోజు ప్లెయిన్లో దంపతులిద్దరూ తిరుపతి వెళ్లారు. అక్కడి నుండి ముఖ్యమైన ఊళ్ళన్నీ తిరిగొచ్చారు. ఇంటికి వచ్చి 20 రోజులైంది. ఊర్మిళ ఆ ఇంట్లో మునిపట్లా కాకుండా ఇంకా స్వతంత్రంగా తిరగసాగింది. ముందుగా మృత్యుంజయరావు గారికి ఏం కావాలో చూసిన తర్వాత అప్పుడు భర్తకి ఏం కావాలో చూస్తుంది. ప్రతి చిన్న విషయానికి పని ఉన్నా లేకపోయినా ఉదయకృష్ణ భార్యను అస్తమాను ఏదో వంక మీద పిలుస్తూనే ఉంటాడు. ఊర్మిళ భర్త పిలుపు వినబడటంతో చేస్తున్న పని వదిలి కంగారుగా పరిగెత్తుతుంది. ఆమెను చూస్తూనే నవ్వుతూ దగ్గరకు వచ్చి చేతులతో చుట్టేస్తాడు. నా పెన్ ఎక్కడ పెట్టానో కనిపించడం లేదు, నువ్వు కానీ చూసావేమోనని అంటాడు. ఆమె తెచ్చిపెట్టుకున్న కోపంతో అతని వైపు రుసరుసలాడుతుంది. మీ పెన్ ఎక్కడ పెట్టారో నాకేం తెలుసు, అది కూడా నేనే వెతికివ్వాలా అంటుంది. ప్లీజ్ అంటూ బ్రతిమాలితే ఆమె ఒకసారి భర్త చేతుల వైపు చూస్తుంది. తనని కదలకుండా చుట్టేసిన ఆ చేతులు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ, మీరు ఇలా బంధిస్తే నేను పెన్ ఎలా వెతుకుతాను అంటుంది. ఓ సారీ, ఐఎమ్ వెరీ సారీ అంటూ నవ్వుతూ ఆమెని వదిలిపెడతాడు. ఆమె తిన్నగా వెళ్ళి టేబుల్పై చూస్తుంది. అక్కడ టేబుల్పై ఎదురుగుండానే ఉంటుంది పెన్. ఇదిగో పెన్, ఇక్కడే ఉంది, మీకు కనిపించలేదా అంటూ తీసి భర్తకు అందిస్తుంది. ఆ పెన్ అందుకుంటూ అతను ఆశ్చర్యంగా, అరే నేను ఇప్పుడే ఈ టేబుల్ అంతా వెతికాను, నాకు కనిపించలేదు అంటాడు. కనిపించలేదు, అన్ని వేషాలు అంటూ ఆమె అక్కడి నుండి వెళ్ళిపోబోతుంటే అతను చటుక్కున ఆమె చెయ్యి అందుకుని, ఏది నా మామూలు అంటూ దగ్గరకు లాక్కుని ఆమెను కొద్ది క్షణాలు మాట్లాడనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేసేస్తాడు. భర్త చేతులు విడిపించుకొని, అందుకే నాకు ఒళ్ళు మండుతుంది అంటూ రుసరుసలాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఉదయకృష్ణ భార్య వెళ్ళిన వైపే చూస్తూ నవ్వుకుంటూ పని మీద వెళ్ళిపోతాడు. మృత్యుంజయరావు గారు ఆ రోజు కోడల్ని పిలిచి,
ఇనప్పేట తెరిచి వాటిలో ఉన్న వస్తువులు ఎంత డబ్బు అన్నీ చెప్పి ఆ తాళాలు ఆమెకు అప్పగించారు. ఆ తాళాలు తీసుకోవడానికి ఆమె ఇబ్బంది పడింది. ఇప్పుడెందుకు ఇవ్వటం, మీ దగ్గర ఉంచండి మామయ్య గారు అంది. ఇది నీ ఇల్లు, ఈ ఇంటి బాధ్యతలన్నీ నువ్వు చూసుకోవాల్సిందే. ఇన్నాళ్ళు అబ్బాయి పెళ్ళవ్వాలి, కోడలికి ఆ బాధ్యతలు అప్పగించాలి అని ఈరోజు కోసం ఎదురు చూశాను. అనుకున్నట్టుగానే నీకు అప్పగించేస్తున్నాను. ఆమె మౌనంగా ఆ తాళాలు అందుకుని కళ్ళకద్దుకుంది. ఇంటి పెత్తనమంతా భార్య చేతికి చిక్కటం చూసి ఉదయకృష్ణ నవ్వుతూ అన్నాడు, ఇక నుండి పైసాకి పరక్కి రాణిగారి దగ్గర చేచాపాలు కాబోలు. అంతే మరి అంది చిరునవ్వుతో. ఏమిటి నీ గొప్ప? గొప్పే మరి, గర్వంగా చెప్పింది. అయితే ఉండు, నీ పని చెప్తాను. రాత్రికి నువ్వు పడుకున్నాక తాళాలు పట్టుకెళ్ళి ఇనప్పెట్టె మొత్తం దోచేస్తాను. తెల్లవారి నువ్వు చూసి తెల్లముఖం వెయ్యాలి అన్నాడు ఉడికిస్తున్నట్టుగా. ఏం తెల్లముఖం వెయ్యను అంది బింకంగా. మరేం చేస్తావు? కనుబొమ్మలు పైకెత్తి కుతూహలంగా ప్రశ్నించాడు. పోలీసులకి ఫోన్ చేసి దొంగ మా ఇంట్లోనే ఉన్నాడు, వచ్చి బంధించండి అంటాను అంది గర్వంగా తలెగరేస్తూ. అయితే ఆ పోలీసుల్ని నేను బ్రతిమాలుకుంటాను అన్నాడు జాలిగా ముఖం పెడుతూ. ఏమని బ్రతిమాలుకుంటారు? మీకు పుణ్యం ఉంటుంది, ఆ బంధించడం నన్ను మా ఆవిడ చేత బంధించేలా చేయండి అంటాను. అతని మాటలకి ఆమె పక్కున నవ్వేసింది. నన్ను దొంగ అంటున్నావు, అసలు దొంగవి నువ్వే అంటూ ఆమెను తన గుండెల మీదకి లాక్కొని, నా మనసు ఎప్పుడో నువ్వు దొంగలించావు అన్నాడు. నేనా అంది కాస్త కోపంగా. మరి నేనా? ఆ రోజు ఎంతో అమాయకురాలిలా ఎయిర్పోర్ట్కి వచ్చి అందాల బొమ్మల నా కళ్ళు మిరుమిట్లు గొలిపే కళ్ళతో గాలం వేసి నా మనసు నా దగ్గర లేకుండా నాకు తెలియకుండా లాక్కొని దొంగిలించేశావు. ఇక ఆ మాటలు మరీ తను వినలేనట్టు చేయి చాపి చప్పున అతని నోరు మూసింది. ఇక చాలా ఆపండి అంటూ అతనికి తన ముఖం చూపలేనట్టు అతని గుండెల్లో ముఖం దాచుకుంది ఊర్మిళ. ప్రేమగా ఆమె జుత్తును సవరిస్తూ చెంపలు నిమ్మిరాడు. అంది మైమర్చిపోతూ. ఆ రోజు నువ్వు నన్ను మొట్టమొదటిసారి చూసిన రోజు నా గురించి ఏమనుకున్నావు? అందరాని చందమా మీరని, నీటిలో కలువని నేనని, ఆకాశంలో ఉన్న మీరు ఎక్కడా నేనెక్కడా అనుకున్నాను ఊర్మిళ. ప్రేమతో ఆమె హృదయానికి హత్తుకున్నాడు. నిన్ను చూశాక ఆస్తి అంతస్తులు మన మధ్య అడ్డు రాకూడదనుకున్నాను, అందుకే ధైర్యం చేసి నా మనసులో మాట నాన్నగారికి చెప్పేశాను అన్నాడు నవ్వుతూ. చెప్పేసి అంది కొంటగా. ఏముంది? పెళ్లి చేసేశారు, మన పెళ్ళి అయిపోయింది. పెళ్ళయ్యాక అంది భర్తని ఉడికిస్తూ. పెళ్ళయ్యాక అంటూ ఒక్కో మాట నొక్కి పలికాడు కొంటెతన మొలకబోస్తూ. అంది గారాలు పోతూ. అతను నవ్వాడు. ఆ నవ్వు ఎంతో అందంగా, అమ్మాయిల గుండెల్లో గులాబీలు పూసేటంత చక్కగా ఉంది. ఆ రోజు ఉదయకృష్ణ ఇంటికి ఫోన్ చేశాడు సాయంత్రం 6 గంటలకు, సినిమాకు వెళ్దాం, నేను వచ్చేసరికి తయారుగా ఉండు అని. సాయంత్రం అతను వచ్చేసరికి ఊర్మిళ అద్దం ముందు కూర్చొని ముస్తాబవుతోంది. ఆమెను అద్దం దగ్గర చూస్తూనే అతను ఆగిపోయి నడుము మీద చేతులుంచుకొని ఉష్ అన్నాడు. ఆ ఉష్ అనటంలో నీ ముస్తాబు ఇంకా తెమ్మల్లేదా అన్న హేళన నిండి ఉంది. ఊర్మిళ ఒకసారి భర్త వైపు చూసి మూతి తిప్పుకొని ముస్తాబవసాగింది. టైం అవుతోంది, నీవు ఇంకా తయారవలేదా? ఇంకా చాలా టైం ఉంది అంది నిర్లక్ష్యంగా. చాలా టైం అంటే మన కోసం రేపు ఉదయం 6 గంటలకు సినిమా వేస్తారా? హేళనగా అడిగాడు. రేపు 6 గంటలకు సినిమా అయితే నేను ఇప్పుడు తయారవటం ఎందుకు? అలా అంటేనే నాకు ఒళ్ళు మండుతుంది. లేకపోతే ఇంతసేపు అని ముస్తాబు. ఎంతసేపు అయింది? అద్దం ముందు ఇలా కూర్చున్నానో లేదో మీరు వచ్చారు. భార్య మాటలకి అతను గలగల నవ్వేశాడు. ఆమె ముక్కు పట్టి ఊపి కొంటెగా చూశాడు. అతని కళ్ళు చిత్రంగా మెరిశాయి. ఊర్మిళ అతని చేతిని తోసేస్తూ మూతి ముడుచుకుంది. రాణిగారికి అప్పుడే అలకొచ్చేసింది. మీలా నేనే ఉడుక్కోను అంది నవ్వుతూ. ముస్తాబు ముగించి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నుంచి లేస్తూ ఇద్దరు మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ మేడ మెట్ల వైపు వచ్చారు. అయ్యగారు వస్తే మేము సినిమాకు వెళ్ళామని చెప్పు అని నౌకరికి చెప్పి ఇద్దరు కారులో వెళ్ళిపోయారు. ఆ రోజు ఆదివారం మృత్యుంజయరావు గారు ఇంట్లోనే ఉన్నారు. ఉదయకృష్ణ పెళ్ళి అయిన దగ్గర నుండి ఆదివారం ఇంటి దగ్గరే ఉంటున్నాడు. వెళ్తే సాయంత్రం భార్యను తీసుకుని సినిమాకో షికార్కో ఫ్రెండ్స్ ఇంటికో వెళ్తాడు, లేదా ఇంట్లోనే ఆమెతో కబుర్లు చెప్తూ కూర్చుంటాడు. మృత్యుంజయరావు గారు వచ్చిన లెటర్స్ చూసుకుంటున్నారు. ఒక ఉత్తరం చదువుతూనే ఆయన కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ఆ రోజే బయలుదేరి కంపెనీ పని మీద బెంగళూరు వెళ్లవలసి వచ్చింది. కొడుకుని బెంగళూరు పంపిద్దామన్న ఉద్దేశంతో ఉదయకృష్ణని పిలిచారు. 10 నిమిషాల తర్వాత అతను గబగబా మేడ దిగి, పిలిచారా నాన్నగారు అంటూ వచ్చాడు. అవును, ఆ ఉత్తరం చూడు, నువ్వు ఈరోజు బయలుదేరి బెంగళూరు వెళ్ళాలి, అక్కడ వాళ్లతో ఈ విషయం గురించి వివరంగా మాట్లాడిరా అంటూ కంపెనీ విషయాలు, వాళ్లతో ఏం మాట్లాడాలి అన్నీ కొడుక్కి వివరంగా చెప్పారు. చెప్తూ తల పైకెత్తి అప్పుడు చూశారు పరీక్షగా కొడుకు వైపు. ఒక క్షణం అతని చెంప వైపు పరిశీలనగా చూసి ముఖం దించుకున్నారు ఉత్తరాలు చూస్తున్నట్టుగా. ఆయన పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసి మాయమవటం ఉదయకృష్ణ గ్రహించాడు.
తన ముఖంలోకి ఆయన పరిశీలనగా చూడటం, తన చెంపపై ఆయన దృష్టి క్షణంసేపు అలా ఆగిపోవటం గమనించాడు. వస్తున్న నవ్వు ఆయన ఆపుకున్నట్టు కూడా గ్రహించాడు. అతనికి ఏం అర్థం కాలేదు. మృత్యుంజయరావు గారు కాగితాల్లో నుండి తలెత్తకుండానే చెప్పారు, ఈరోజు ప్లెయిన్లో నువ్వు బెంగళూరు వెళ్ళడానికి ప్రయాణం అవ్వమని. అలాగే వెళ్తానని తండ్రికి చెప్పాడు. సరే నువ్వు వెళ్ళు అని చెప్పారు. ఉదయకృష్ణ అక్కడి నుండి మేడ మీదకి వెళ్ళిపోయాడు. గదిలో సోఫాలో కూర్చున్నాడు. ఊర్మిళ మంచం మీద దుప్పట్లు దులుపుతోంది. పక్క పరుస్తూ తల తిప్పి భర్త వైపు చూస్తూ, మీ నాన్నగారు ఎందుకు పిలిచారు అని అడిగింది. పక్క పరుస్తున్నదల్లా అలా ఉండిపోయింది అతని వైపు చూస్తూ. భార్య కూడా అలా చూడటంతో అతనికి ఏదో అనుమానం వచ్చింది. ఏమిటి అలా చూస్తున్నావు? భర్త దగ్గరకు వచ్చి పక్కున నవ్వింది అతని ముఖంలోకి చూస్తూ. ఏమిటా నవ్వు? ఉడుక్కున్నట్లుగా అడిగాడు. ఊర్మిళ చేత్తో నోరు నొక్కుకుంది. అవ్వా అంటూ. మీరు ఇలాగే వెళ్ళారా మామయ్య గారి ఎదుటికి? అడిగింది. ఏం, ఒకసారి ఇలా రండి అంటూ భర్త చేయి పట్టి లాక్కు వెళ్ళి బీరువాకి అమర్చిన అద్దం ముందు నిలబెట్టింది. అద్దంలో తన ప్రతిబింబం చూసుకోగానే అతని ముఖం ఒక్కసారిగా ఎర్రబడిపోయింది. తన కుడి చెంప మీద ఊర్మిళ నుదుటి కుంకుమ అంటుకొని ఉంది. అలాగే తండ్రి ఎదుటికి వెళ్ళాడు. అందుకే ఆయన ముఖం చూసి నవ్వు ఆపుకుంటున్నట్లుగా ముఖం కిందికి దించుకున్నారు. తమ భార్యాభర్తల మధ్య అన్యోన్యత తండ్రి కళ్ళ పడింది అని తలుచుకుంటుంటే అతనికి ఎలాగో ఉంది. మరొకరు మరొకరు కాదు, తన తండ్రి. తలుచుకుంటుంటే మనసు అదోలాయి, ముఖం ఎర్రబడిపోతోంది. ఊర్మిళ భర్త అవస్థ గమనించిన దానిలా అతన్ని సన్నసన్నగా చివాట్లు వేసింది. మీరు మరీను చెప్తే ఏమైనా వింటారా? రాత్రి పగలు మీ కళ్ళకి ఒకటేగా కనిపిస్తాయి. అతను మాట్లాడలేదు. తల తిప్పకుండా కళ్ళు మాత్రమే తిప్పి భార్య వైపు చూశాడు. పిలవగానే కంగారుగా పరిగెత్తారు. వెళ్లే ముందు ఒకసారి అద్దంలో అయినా చూసుకోరు అంది కోపంగా. అతను మౌనంగా వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. ఉండండి, పగలు అసలు నేను ఈ మేడ మీదకే రాను, కింద నాగదులనే ఉంటాను అంది. ఊర్మిళకు కూడా ప్రాణం నీరైపోతోంది. ఆయనకి తన ముఖం ఎలా చూపిస్తుంది? అసలు ఈ మనిషికి బుద్ధి లేదు. పెళ్లి కానప్పుడు ఎలా ఉన్నారో ఏమిటో. పెళ్లి అయింది మొదలు తన కొంగు పట్టుకుని తిరగటం మొదలుపెట్టారు. క్షణం ఎక్కడైనా వదిలితేగా అలా అనుకుంటున్న ఆమెకి మనసులో గర్వం కూడా కలిగింది. ఆయనకి తనంటే ప్రాణం. భర్త ప్రేమానురాగాలు ప్రతి స్త్రీకి లభిస్తాయి. ఆ లభించటంలో ఏదో ప్రత్యేకత ఉంది. ఆయనకి తనంటే కొలవలేని ప్రేమ మెల్లగా భర్త దగ్గరకు వెళ్ళింది. అతను మంచం మీద కూర్చుని భార్య వైపు అలా రెప్పవాల్చకుండా చూడసాగాడు. ఆమె కూడా అలాగే చూసింది ప్రేమానురాగాలతో. ఇద్దరి చూపులు ఒకటిగా అల్లుకుపోయాయి. అప్రయత్నంగా భర్త తలని గుండెల దగ్గరకు లాక్కుంది. అతని చేతులు ఆమె నడుముని చుట్టేశాయి. ఉదయకృష్ణ బెంగళూరు వెళ్ళి 4 రోజులకి తిరిగొచ్చాడు. రోజులు గడుస్తున్నాయి. ఈ మధ్య ఏదైనా పని ఉంటే మృత్యుంజయరావు గారు కొడుకును పంపిస్తున్నారు. ఏ ఊరైనా వెళ్ళవలసి ఉంటే. పెళ్లి కానప్పుడు అతనే వెళ్ళేవాడు. పెళ్ళయ్యాక వెళ్ళాలంటే అతను అయిష్టంగా వెళ్తున్నాడు. మృత్యుంజయరావు గారు ఎంతో అర్జెంట్ అయితే కానీ పై ఊర్లకి వెళ్ళరు. తండ్రి వెళ్ళమనగానే భార్య దగ్గర చిరాకు పడిపోయేవాడు. నాకు వెళ్ళాలని లేదు అంటూ. ఊర్మిళ నవ్వుకుని తన సూట్ కేసులో బట్టలు సర్ది భర్తని బ్రతిమాలి బామాలి ఒప్పించి పంపించేది. అతను అయిష్టంగా ప్రయాణమై వెళ్ళేవాడు. అక్కడి నుండి ఇంకా పనవలేదు, నన్ను వచ్చేయమంటారా అని తండ్రికి ఫోన్ చేస్తే పని పూర్తయితే కానీ నువ్వు రావద్దని ఆయన ఖచ్చితంగా చెప్పేసేవారు. ఉదయకృష్ణకి అక్కడ ఉండాలంటే ఎలాగో ఉండేది. ఊర్మిళ రూపం కళ్ళ ముందు కదులుతుంటే అక్కడ అతనికి ఒక క్షణం ఉండబుద్ధి పుట్టేది కాదు. ఆమె దగ్గరకు రావాలనిపించేది. రావాలంటే అక్కడ పని త్వరగా అయ్యేది కాదు. ఎలాగో అక్కడ తొందరగా పని ముగించుకొని ఇంటికి బయలుదేరి వచ్చేసేవాడు. రోజులు గడుస్తున్నాయి. ఉదయకృష్ణ ఊర్మిళ పెళ్ళై 6 నెలలు కావస్తోంది. మృత్యుంజయరావు గారికి ఇప్పుడు తల మీద బరువు ఏదో దించినట్లు తేలిగ్గా ఉంటుంది. కొడుకు పెళ్లి విషయంలో ఆయనకి బెంగగా ఉండేది. కొడుకు ఇక పెళ్లి చేసుకోడేమోనని. ఇప్పుడు ఆ బెంగ తీరిపోయింది. కొడుకు కోడలు ఆ ఇంట్లో తిరుగుతుంటే ఆయనకి సంతోషంగా ఉంది. భార్య గాని ఉంటే కొడుకు కోడల్ని చూసి ఎంతగా మురిసిపోయేదో. ఆయనకి తలుచుకుంటే కళ్ళనీళ్లు తిరిగేవి. మళ్ళీ అంతలోనే మనసు రాయి చేసుకుని ఏదో పని చూసుకునేవారు. ఆయనకి ఇప్పుడు కోడలు ఎంత చెప్తే అంత. ఊర్మిళ కూడా ఆయన్ని అలాగే చూస్తుంది. ఆయన ఎంతంటే అంతే, ఆయన మాట మీదే నడుస్తుంది. ఆ రోజు రాత్రి భోజనాలు అయ్యాక మృత్యుంజయరావు గారు హాల్లో కూర్చున్నారు. కోడల్ని పిలిచి కూర్చోమని ఇంటి విషయాలు ఏవో మాట్లాడుతున్నారు. ఊర్మిళ ఆయన మాటలు శ్రద్ధగా వింటూ మధ్య మధ్య తను చెప్తోంది. ఆయనతో మాట్లాడుతుండగా అప్రయత్నంగా మేడ మీదకు చూసింది. ఉదయకృష్ణ మేడ మీద నిలబడి భార్య తన వైపు ఎప్పుడు చూస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. మృత్యుంజయరావు గారు ఇటు తిరిగి ఆమెకు ఎదురుగా సోఫాలో కూర్చుంటం వలన ఆయనకు ఉదయకృష్ణ కనిపించలేదు. ఊర్మిళ ఆయనతో మాట్లాడుతూనే మేడ మీదకు ఒకసారి చూస్తుంది. ఉదయకృష్ణ భార్య తన వైపు చూడగానే మేడ మీదకు రమ్మని సైగ చేశాడు. ఊర్మిళ అటు చూడనట్టుగా కూర్చుంది. అతనికి ఒళ్ళు మండింది. మళ్ళీ సైగ చేశాడు మేడ మీదకి రమ్మని.
రాకపోతే చూడు నీ పని చెప్తాను అన్నట్టు చూపుడు వేలు చూపు పెట్టి బెదిరించాడు. ఊర్మిళ లెక్క చేయలేదు, నిర్లక్ష్యంగా ముఖం తిప్పుకుంది. అతను రమ్మంటున్నా ఆమె వినటం లేదు. బెదిరిస్తే అసలు లాభం లేదనుకుని జాలిగా ముఖం పెట్టాడు. కుడి చెయ్యి గుండెలకి ఆనించుకుని దీనంగా ముఖం పెట్టాడు. ఆమె అతని వైపు అస్సలు చూడలేదు. ఊర్మిళ వస్తున్న నవ్వుని అతి కష్టం మీద బలవంతంగా ఆపుకుంది. ఉదయకృష్ణకి ఆమె నిర్లక్ష్యం చూస్తుంటే ఒళ్ళు మండిపోతోంది. కుడి చేతి వేళ్ళు పెదవులు కానించుకుని శబ్దం బయటకు రాకుండా అని తన వేళ్ళు కంటిన మనసులో ప్రేమని గాలిలోకి విసిరాడు ఆమె వైపు. అయినా ఆమె లక్ష్య పెట్టకుండా ఆయనతో మాట్లాడుతూనే ఉంది. ఉదయకృష్ణకి ఆ దెబ్బతో బాగా ఒళ్ళు మండిపోయింది. నేలను కాలితో బలంగా తన్నాడు. ఉండు, నీ పని చెప్తా, నువ్వు మేడ మీదకి ఎలా రావో నేను చూస్తాను అన్నట్టు విసురుగా గదిలోకి వెళ్ళిపోయి అక్కడి నుండి ఊర్మిళ ఊర్మిళ అంటూ బిగ్గరగా అరిచాడు. కొడుకు పిలుపు వింటూనే ఆయన కోడలి వైపు చూశారు. భర్త అలా పిలవటంతో ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడింది. ఊర్మిళ మళ్ళీ అతని పిలుపు వినిపించింది. ఆమె అక్కడి నుండి కదల్లేదు. అబ్బాయి పిలుస్తున్నట్టున్నాడు, వెళ్ళమ్మా, రేపు మాట్లాడుకుందాం అన్నారు ఆయన. ఇక ఆ సంభాషణ అక్కడితో ముగించేస్తూ ఆమె తల ఊపి అక్కడి నుండి మెల్లగా మేడమెట్ల వైపు దారి తీసింది. ఆమెకు మనసులో భర్త మీద ఒళ్ళు మండిపోయింది. కాసేపు యువతలకి వస్తే చాలు, కొంపలంటుకుపోతున్నట్టు కేకలిస్తారు. ఎన్నిసార్లు చెప్పినా ఈ మనిషికి సిగ్గు ఉండదు. విసుక్కుంటూ గది దగ్గరికి వెళ్ళింది. గది అంతా చీకటిగా ఉంది. ఉదయకృష్ణ చీకట్లో పడుకున్నాడు అంటే అతనికి బాగా కోపం వచ్చింది అని అర్థం. వెళ్ళి లైట్ వేసింది. లైట్ వేయటంతో గది అంతా వెలుతురుతో నిండిపోయింది. అతను పడుకున్నాడా లేదా అని చూసింది. ఉదయకృష్ణ అటు తిరిగి పడుకున్నాడు. అతనికి అలకొచ్చిందని గ్రహించి దగ్గరగా వెళ్ళింది. ఏమండి అని పిలుస్తూ భుజం మీద చెయ్యి వేసి కుదిపింది. అతను కళ్ళు మూసుకొని పడుకున్నాడు. అది నిద్ర కాదని ఆమెకి తెలుస్తూనే ఉంది. ఆమె పిలిచినా పలకలేదు, కళ్ళు విప్పి చూడలేదు అతను. ఏమండి నిద్రపోతున్నారా, వస్తున్న నవ్వు దాచుకుంటూ అడిగింది. అతను పలకలేదు. నా మీద కోపం వచ్చిందా, అతని క్రాప్ని వేళ్లతో దువ్వుతూ అడిగింది. మామయ్య గారు ఏదో మాట్లాడుతుంటే అక్కడ కూర్చున్నాను, వచ్చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. అతను మాట్లాడలేదు. మాట్లాడరేమిటి, ఇంకా కోపమా? ఉదయకృష్ణ చురుగ్గా కళ్ళు విప్పి చూసి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. అయితే మీ కోపం ఇంతట్లో పోయేటట్టు లేదు, నేను వెళ్ళి ఆ సోఫాలో పడుకుంటాను అంటూ వెనుతిరిగింది. అతను చెయ్యి చాపి చప్పున ఆమె కొంగు పట్టుకున్నాడు. జారిపోబోయని చెంగుని చేత్తో పట్టుకొని ఆపి భర్త వైపు కోపంగా చూసింది. అన్నీ దొంగ వేషాలే, ముందు చెంగు వదలండి అంది. అతను పిడిగిట్లో ఇముడి ఉన్న తన చీర చెంగుని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ అతను వదల్లేదు. ఆ చెంగు పట్టి ఆమెను దగ్గరికి లాక్కున్నాడు. ఆ లాగిన విసురుకి తూలి అతను దగ్గరగా వచ్చి పడింది. ఆమెను చేతులతో బంధిస్తూ పిలుస్తుంటే రావేం అన్నాడు. ఆ అనటంలో నీకు భర్త అంటే లక్ష్యం లేదు, చాలా తిక్కగా ఉంది, నాకు కోపం వస్తే నేను మనిషిని కాదు అన్నాడు. భర్త చూపుల్లో భావం గ్రహించలేదు. ఆమెకు కోపం రాలేదు, పైగా నవ్వు వచ్చింది. లేకపోతే ఏమిటి, కాస్త అలా గది బయటకు వెళ్తే చాలు, కొంపలంటుకుపోయినట్టు పిలుస్తారు. అంటుకునేది కొంపలు కాదు, మరి అన్నట్టు చూసింది. నా గుండెలు మండిపోతున్నాయి. ఆ మంటలు చల్లారాలి అంటే నువ్వు ఫైర్ ఆఫీసర్వి కావాలి. నీ చల్లని చూపులతో నా గుండెల్లో మంటలు చల్లార్చాలి. ఊర్మిళ భర్త మాటలకి పక్కున నవ్వేసింది. అతను నవ్వేశాడు. భర్త నవ్వటం చూసి ఆమె చిరుకోపంతో అంది, మీరింట్లో ఉంటే నాకు అసలు ఏ పని తోచదు, మీరెక్కడికైనా వెళ్తారే అప్పుడు హాయిగా ఉంటుంది. ఆమె మాటలు వింటూనే క్షణంసేపు అలా చూసి వెంటనే ఆమెను వదిలేసి అలకొచ్చినట్టుగా అటు తిరిగి పడుకున్నాడు. ఊర్మిళ నవ్వుకుని లైట్ ఆర్పేసి బలవంతంగా అతని పక్కన చోటు చేసుకుని అతని కోపం అలక క్షణంలో పోగొట్టేసింది. ఆ రోజు ఊర్మిళకు ఒంట్లో బాగుండలేదు. ఉదయకృష్ణ మృత్యుంజయరావు గారు ఇద్దరూ ఇంటి దగ్గర లేరు. ఊర్మిళ ఆ రోజు భోజనం కూడా చేయకుండా అలా పడుకుంది. ఏమీ తినకపోవటంతో వికారంగా ఉండి వాంతి చేసుకుంది. వాంతి అయిన వెంటనే ఆమెకు కళ్ళు చీకట్లు కమ్మినట్లయి మెల్లగా అతి కష్టం మీద గోడని ఆధారం చేసుకుని నడుస్తూ మంచం వైపుకి దారితీసింది. అప్పుడే ఉదయకృష్ణ ఇంటికి వచ్చాడు. వస్తూనే భార్యను చూసి కంగారు పడి ఒక కంగలో వెళ్ళి ఆమెను పట్టుకున్నాడు. అతను పట్టుకోవటం ఆమెకు తెలియలేదు. భర్త చేతుల్లో తెలివి తప్పి పడిపోయింది. ఆమెను చేతుల మీద లేవనెత్తి మంచం మీద పడుకోబెట్టి ముఖం మీద నీళ్లు చల్లాడు. ఆమె నీరసంగా మూలిగింది. ఊర్మిళ అంటూ కంగారుగా పిలిచాడు. అంది నీరసంగా కళ్ళు విప్పకుండా. నౌకర్ని పిలిచి డాక్టర్ నెంబర్ ఇచ్చి ఆవిడ్ని వెంటనే రమ్మని ఫోన్ చేయమని చెప్పాడు. అతడు తల ఊపి వెళ్ళిపోయాడు. ఊర్మిళ ఊర్మిళ మృదువుగా పిలిచాడు ఆమె జుత్తు సవరిస్తూ. కళ్ళు విప్పి చూసింది. చిరునవ్వు పెదవుల మీద నాట్యం చేయసాగింది అంత నీరసంలోనూ. పావు గంట తర్వాత లేడీ డాక్టర్ వచ్చి చూసింది. హాల్లో సోఫాలో ఉదయకృష్ణ కూర్చున్నాడు. మృత్యుంజయరావు గారు కూడా అప్పుడే వచ్చారు. డాక్టర్ రావటంతో ఆయన కొద్దిగా కంగారు పడ్డారు. కోడలికి ఏమైంది, తండ్రిని చూసి ఉదయకృష్ణ లేచి నిలబడ్డాడు. డాక్టర్ మేడ దిగి వచ్చి వాళ్ళ ఆందోళన కంగారుని చిటికలో పోగొట్టేసి
సంతోషంతో ముంచెత్తిన వార్త ఆ తండ్రి కొడుకులకి చెప్పి మరీ వెళ్ళింది. ఆ వార్త వెంటనే మృత్యుంజయరావు గారు సంతోషంతో పొంగిపోయారు. తనకి త్వరలో మనవడో మనవరాలో పుట్టబోతున్నారు. ఈరోజు ఇంత మంచి వార్త విన్నాను అనుకున్నారాయన. ఉదయకృష్ణ మనసు అలాగే ఉంది. వెంటనే బేడ మీదకి పరుగున వెళ్ళి ఊర్మిళను రెండు చేతులతో చుట్టేసి, ఇంత మంచి వార్త నాకెందుకు చెప్పలేదు, అడగాలని ఇంకెన్నెన్నో కబర్లు చెప్పాలని అతనికి అనిపిస్తోంది. తండ్రి కూడా అక్కడే ఉండటంతో కాళ్ళు కదపలేకపోయాడు. ఫ్రెండ్స్ ఎవరో రావటంతో తప్పనిసరిగా వాళ్లతో కలిసి వెళ్లవలసి వచ్చింది. రాత్రి ఇంటికి తిరిగి వచ్చేసరికి 9 అయింది. తిన్నగా మేడ మీదకి వెళ్ళాడు. గదిలో లైటు వెలుగుతూనే ఉంది. ఊర్మిళ సోఫాలో కూర్చుని పుస్తకం చదువుకుంటోంది. బూట్లు చప్పుడవటంతో తల తిప్పి చూసింది. గదిలో అడుగుపెట్టిన అతను ఒక క్షణం అలాగే నిలబడిపోయాడు, భార్య వైపు రెప్పబాల్చకుండా చూస్తూ. ఊర్మిళ చేతిలో పుస్తకం ఎప్పుడు జారి కింద పడిందో ఆమెకు తెలియదు. అప్రయత్నంగా లేచి నిలబడింది. ఆమె చూపులు కూడా అటే ఉన్నాయి. ఇద్దరూ స్వప్నావస్థలో తేలిపోయినట్టుగా క్షణంసేపు ఒకరినొకరు పరిశీలనగా చూసుకున్నారు. ఆ చూపుల్లో ప్రేమ, ఆదరణ, ఆరాధన, అనురాగం, అనుబంధం అన్నీ పెనవేసుకొని అల్లుకుపోయాయి. అతని చేతి మీద ఉన్న కోటు పక్క సోఫాలోకి విసిరేసి రెండు చేతులు చాపాడు. ఉదయకృష్ణ అణువణువు చెప్పలేనంత ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. అతని ముఖంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. భర్త తన వైపు చేతులు చాపగానే ఒక్క క్షణం ఆగలేని దానిలా ఒక్క పరుగులో వచ్చి అతని చేతుల్లో వారిపోయింది. ఊర్మిళ, నాకు ఈ సంగతి ఎందుకు చెప్పలేదు? ఆమె మాట్లాడలేదు. అతని మెడ చుట్టూ చేతులు వేసి గుండెల్లో ముఖం దాచుకుంది. ఉదయకృష్ణ భార్య నడుము చుట్టూ చేతులు బిగించాడు. ఇద్దరూ కొద్ది క్షణాలు ఈ ప్రపంచాన్ని మర్చి ఉండిపోయారు. వాళ్ల కళ్ళకి ఈ ప్రపంచం అంత రంగురంగుల ఉషస్సులా చిత్రంగా గమ్మత్తుగా అందంగా కనిపించసాగింది. కొద్ది క్షణాల తర్వాత ఆమె అతని మెడకు పెనవేసిన తన చేతులు లాక్కుని దూరంగా తొలగిపోయింది. అతను విడిచిపెట్టలేదు. రెండు చేతుల మధ్య ఆమెను లేవనెత్తి అపురూపంగా అత్యంత అనురాగంతో గుండెలకు హత్తుకుని మెల్లగా ఒక్కో అడుగు వేస్తూ మంచం వైపు నడిచాడు. మంచం మీద ఆమెను సున్నితంగా అపురూపంగా పడుకోబెట్టి భార్య మెడవంపులో క్షణంసేపు ముఖం దాచుకున్నాడు. ఊర్మిళకి అంతా ఏదో కలలా ఉంది. తనకి ఈ జన్మలో పెళ్లి కావటం జరగని పని అని మనసులో ఖచ్చితంగా అనుకుంది. ఒక 5 ఇంటి ఇల్లాలిగా బ్రతికే అదృష్టం తనకి లేదు అనుకుంది. భగవంతుడే తలపై జాలి తెల్చాడు. మృత్యుంజయరావు గారి రూపంలో తన కళ్ళెదుట సాక్షాత్కరించి నరకంలో నుండి తనని పైకి లాగి ఇంటికి తీసుకువచ్చి ఈ ఇంటికి కోడల్ని చేశారు. ఉదయకృష్ణకి తను భార్య కావటం, అతని పిల్లలకి తన తల్లి కావడం నిజంగా అదృష్టం కదూ? తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది. రోజులు గడుస్తున్నాయి. 2 నెలలు గడిచిపోయాయి. ఊర్మిళను ఉదయకృష్ణ అసలు కదలనివ్వటం లేదు, మేడ దిగి రానివ్వటం లేదు. ఇదేమిటి నాకు శిక్ష అని అంటున్నా అతను వినేవాడు కాదు. వేళ్లకి మందులు టానిక్లు వేసుకునేదాకా ఊరుకునేవాడు కాదు. ఇంటి దగ్గర ఉంటే తనే వేళ్లకి మందులిచ్చేవాడు, ఫ్రూట్ జ్యూస్ టైంకి ఇచ్చేవాడు, పాలు పండ్లు. సరే సరే, ఊర్మిళకి ఇవన్నీ భరించడం మహా కష్టంగా ఉంది. ఆయనకి తండ్రిని కాబోతున్నానని గర్వం ఉండొచ్చు. తన బిడ్డ ఉదయించబోతున్నాడు అన్న ఆనందంతో తనని మరీ ఇలా కాలు కదపకుండా బంధించడం చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ప్రపంచంలో ఎంతమందికి పెళ్ళిళ్ళు కావటం లేదు, భార్యలు రావటం లేదు, పిల్లలు పుట్టటం లేదు. ఈయనకి మరీ అపురూపం. మనసులో ఆ ఊహ మెదలగానే గర్వపడకుండా ఉండలేకపోయింది. పుట్టబోయే బిడ్డ కళ్ళల్లో మెదులుతుంటే సంతోషంతో మురిసిపోయేది. మృత్యుంజయరావు గారు చాలా రోజులుగా అనుకుంటున్నారు పుణ్యక్షేత్రాలన్నీ చూడాలని. ఇంకొద్ది నెలల్లో తను తాతయ్య అయిపోతాడు. ఇక అప్పుడెక్కడికి వెళ్ళటం కుదరదు. మనుమలతో హాయిగా నిశ్చింతగా రోజులు గడిపేయటమేనని తలపోశారు. అందుకే ఆయన స్నేహితులు ఇద్దరు పుణ్యక్షేత్రాలు చూసి వద్దామని బయలుదేరుతుంటే వాళ్లతో పాటు ఆయన ప్రయాణమయ్యారు. ఈ విషయం కొడుకు కోడల్ని పిలిచి చెప్పారు. ఆయన చెప్తుంటే భార్యాభర్తలిద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు. ఇప్పుడు వెళ్ళటం ఏమిటి, మళ్ళీ ఎన్ని రోజులకు వస్తారో అన్నట్టు. మళ్ళీ ఎప్పుడొస్తారు అడిగాడు అతని తండ్రిని. 1-2 నెలలు పట్టొచ్చు. అతను ఏం మాట్లాడలేదు. ఆయనే అన్నారు, నేను చాలా రోజుల నుండి అన్ని ఊళ్ళు చూసి రావాలని అనుకుంటున్నాను. ఇన్నాళ్ళు నీకు పెళ్లి కాలేదని ఆగాను. నీ పెళ్ళయింది, ఇంటి బాధ్యతలు అమ్మాయికి అప్పగించేశాను. ఇక నాకే బాధ్యతలు లేవు, అందుకే 4 ఊళ్ళు చూసి రావాలనుకుంటున్నాను. మీ ఇష్టం నాన్నగారు, అలాగే వెళ్ళిరండి అన్నాడు. ఊర్మిళ మాట్లాడలేదు. చిన్నబోయిన ముఖంతో అలా ఉండిపోయింది. ఆయన ఊరు వెళ్ళి 2 నెలల వరకు తిరిగి రాదనుకుంటే మనసులో ఏదో దిగులుగా అనిపించసాగింది. ఇంట్లో పెద్దవాళ్ళుంటే అదో ధైర్యం. ఆమె ఏం మాట్లాడకపోవడంతో ఆయన కోడలి వైపు చిరునవ్వుతో చూశారు. ఏమ్మా అలా ఉన్నావు అన్నారు. ఆమె చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో నిండుదనం లేదు. ఆమె మనసులో బాధ గ్రహించినట్టుగా అన్నారు, నేను త్వరగా వచ్చేస్తాను. 2 నెలలు అంటున్నాను, 1 నెల ముందే వచ్చేస్తానేమో కూడా.
ఊర్మిళ తేలిగ్గా ఊపిరి తీసుకుంది. నెలంటే నెలంటే ఎంత, 30 రోజులు ఇట్టే తిరిగి వస్తాయి అని మనసులో సరిపెట్టుకుంది. మృత్యుంజయరావు గారు 1 వారం రోజుల తర్వాత స్నేహితులతో ప్రయాణమయ్యారు. వెళ్లే ముందు కొడుకుని కోడల్ని జాగ్రత్తగా ఉండమని 10 సార్లు చెప్పారు. కోడలు ఆరోగ్యం గురించి 10 సార్లు చెప్పి వెళ్లారు. మృత్యుంజయరావు గారు వెళ్ళాక ఇల్లంతా ఒక్కసారి చిన్నబోయినట్లయింది. ఆ రోజు మర్నాడు కూడా ఊర్మిళ అదోలా ఉండిపోయింది. ఉదయకృష్ణ మనసులోనే నవ్వుకున్నాడు. తన భార్య తండ్రిని మామగారులా కాకుండా కన్నతండ్రిలా చూస్తుందని, ఆయన ఊరికి వెళ్ళగానే అందుకే అలా ఉంది అనుకున్నాడు. ఊర్మిళకి ఇప్పుడు 6వ మాసం నడుస్తోంది. ఆమెకు కొద్దిగా ఒళ్ళొచ్చింది. అసలే తెల్లని తెలిపేమో, మరీ పచ్చగా కనిపిస్తోంది. మనిషి నిండుగా అందంగా కనిపిస్తోంది. ఉదయకృష్ణకి భార్యను చూస్తుంటే గర్వంగా ఉంది. తన ప్రతిరూపాన్ని ఆమె కడుపులో మోస్తోంది. తన బిడ్డకు రూపాన్ని ఇచ్చి ఊపిరి పోస్తోంది. భార్యాభర్తల అనురాగం అనుబంధమే పిల్లల రూపంలో భూమి మీద అవతరిస్తాయి. అతనికి భార్య అంటే చెప్పలేని ప్రేమ. ఆమె కింద నడిస్తే ఎక్కడ కందిపోతుందో అని అతని మనసు విలవిలలాడిపోతుంది. ఆమె మెల్లగా బరువుగా నిండుగా నడుస్తూ ఈ పని ఆ పని చేస్తుంటే అతనికి కోపం ముంచుకొచ్చేస్తోంది. భార్య మీద కేకలు వేస్తూ ఆమెను 2 చేతుల మధ్య లేవనెత్తి మంచం మీద పడుకోబెట్టి, ఈసారి కదిలావంటే చూడు అని బెదిరిస్తాడు. ఆమె ముసిముసిగా నవ్వుకుంటుంది. అతను ఎక్కడికైనా వెళ్లే ముందు భార్యను దగ్గర తీసుకుని వంగి తన బిడ్డ పెరుగుతున్న స్థలం దగ్గర ముద్దు పెట్టుకుని మరీ వెళ్తాడు. రూపం ఏర్పడిన బిడ్డపై అతనికి ఎంత ప్రేమ, ఊర్మిళ మనసులోనే మురిసిపోయింది. ఆ రోజు భార్యాభర్తలిద్దరూ పుట్టబోయే బిడ్డ గురించి వాదించుకుంటున్నారు. వాదన పెరిగే కొద్దీ కోపం పెరిగిపోయింది. కోపం పెరిగే కొద్దీ పంతం పెరిగిపోయింది. పంతం పెరిగే కొద్దీ ఉక్రోషం, ఉడుకుమోతతనం పెరిగిపోయాయి. నా మాటే చెల్లాలి అంటే నా మాటే చెల్లాలి అని ఇద్దరూ మొండిపట్టుపట్టారు. ఆవేళ వరండాలో కుర్చీలు వేసుకుని భార్యాభర్తలిద్దరూ కూర్చున్నారు. వాళ్ళిద్దరూ సరదాగా ఏవో కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. వాళ్ళ సంభాషణ పిల్లల వైపు వెళ్ళింది. నేను అమ్మాయి కావాలనుకుంటున్నాను. నీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా అడిగాడు భార్యని ఉదయకృష్ణ. నాకు అబ్బాయే కావాలి అంది. అమ్మాయి వద్దా? నాకు మాత్రం అమ్మాయే కావాలి. నేను మాత్రం ఒప్పుకోను, నాకు అబ్బాయే కావాలి. ముందు అమ్మాయి పుట్టాక ఆ తర్వాత నీ ముచ్చట కోసం అబ్బాయి పుడతాడులే అన్నాడు. అలా వీల్లేదు, ముందు అబ్బాయే కావాలి, ఆ తర్వాతే కావలిస్తే ముచ్చట కోసం మా అమ్మాయి పుడుతుంది అంది. ఊర్మిళ నువ్వెన్నైనా చెప్పు, వింటాను, ఈ ఒక్క విషయంలో మాత్రం నేను వినను, నాకు అమ్మాయే కావాలి అన్నాడు మొండిగా. ఏమిటి మీ పంతం అంది రుసురుసులాడుతూ. నీ పంతం ఏమిటో కోపంగా అన్నాడు. ఏం తల్లిగా నేను అలా కోరుకోకూడదా? నేను మాత్రం తండ్రిగా అలా కోరుకోకూడదా? కోరుకోవచ్చు, ముందు భార్య కోరిక తీరాక ఆ తర్వాతే భర్త కోరిక తీరాలి. ఏమిటో ఆ ఎక్కువ హేళనగా అడిగాడు. మీ ఎక్కువ ఏమిటో అంది తను హేళనగా. ఇద్దరు ఒకరినొకరు సూటిగా కోపంగా ఉక్రోషంగా చూసుకున్నారు. వెంటనే ఇద్దరు ముఖాలు పక్కకు తిప్పుకున్నారు. 10 నిమిషాల పాటు ఇద్దరు మౌనమూర్తులా కూర్చున్నారు. ఇద్దరు చూపులు క్షణంసేపు కలుసుకున్నాయి. తీక్షణంగా చూసుకున్న ఆ చూపులో రాను రాను వేడి తగ్గి శాంతించి చల్లబడసాగాయి. చూపులు చల్లబడటంతో మనసులు, మనుషులతో పాటు మనుషులు చల్లబడ్డారు. అప్రయత్నంగా ఇద్దరు పెదవులపైన లీలగా చిరునవ్వు ఉద్భవించి ఆ చిరునవ్వు కాస్త వాళ్ల ముఖమంతా పాకి వెన్నెల విరిజిమినట్టు ఇద్దరు పక్కున నవ్వుకున్నారు. ఆ నవ్వు మనసారా హాయిగా ఉంది. ఇద్దరి మనసుల్లో బరువు దిగిపోయి తేలిగ్గా హాయిగా అనిపించింది. నిజంగా నాకు కోపం వచ్చిందనుకున్నారా అడిగింది నవ్వుతూ. నువ్వు కూడా అలాగే అనుకున్నావు కదూ అన్నాడు నవ్వుతూ. అయితే మీకు కోపం రాలేదా ఆశ్చర్యంగా అడిగింది. అయితే నీకు కోపం రాలేదా అంటూ నవ్వేశాడు. సరే నేను మాత్రం ఏమన్నాను, అమ్మాయి కావాలన్నాను అంతే. అది నా చేతుల్లో ఉందా? భగవంతుడు ఏ బిడ్డనిస్తాడో ఆ బిడ్డ మనకు ముద్దు కదండి అంది భర్త చేతిని అందుకుంటూ గోముగా. నిజం అంతే, భగవంతుడు ఏ బిడ్డనిస్తాడో ఆ బిడ్డే మనకి అపురూపం అన్నాడు భార్య చేతిని 2 చేతులతో కలిపి పట్టుకుంటూ. మళ్ళీ ఇద్దరు రాజీకొచ్చి నవ్వుకున్నారు. ఉదయకృష్ణ ప్రతిరోజు సాయంత్రం భార్యని కారులో అలా చల్లగాలి తిప్పి తీసుకొస్తుంటాడు. అలా రోజులు గడుస్తున్నాయి. ఊర్మిళకు 6 నెలలు పూర్తి కావస్తున్నాయి. ఆమెకు నెలలు నిండుతున్న కొద్దీ భయం ఒకవైపు, ఆనందం ఒకవైపు, అయ్యగారి అందం, అమ్మగారి అందచందాలు కలబోసుకొని పండంటి బిడ్డ పుడతాడు మా అమ్మగారికి అని పని మనిషి మరో పని మనిషితో అనటం విని మనసు పుట్టబోయే బిడ్డను తలుచుకొని మురిసిపోయేది. కథ కొనసాగుతుంది.